ఎంతో హీట్ ఎక్కిస్తున్న బన్నీ, నెక్స్ట్ వీక్ నుంచి స్టార్ట్ అంటున్న టైగర్ నాగేశ్వరరావు, వచ్చే వారం నుంచి షూటింగ్ స్టార్ట్ చేస్తున్న మహేష్, టూ పార్ట్స్ గా వస్తున్న లియో. ఇంట్రెస్టింగ్ న్యూస్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్ అప్డేట్స్ బ్రీఫ్ గా చూసేద్దాం. దేవరా పాటలు మొదలు పెట్టారు. కొరటాల ఎన్టీఆర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ కి సంబంధించి సాంగ్ లిరికల్ వర్క్ స్టార్ట్ చేసినట్టు కన్ఫర్మ్ చేసింది టీమ్. సోషల్ మీడియాని హీట్ ఎక్కిస్తున్నారు బన్నీ. పుష్పలో మాస్ లుక్ లో చూసిన ఫ్యాన్స్ కి ట్రెండీ ఫోటో షేర్ చేసి సర్ప్రైజ్ చేశారు బన్నీ. లేటెస్ట్ గా ఓ యాడ్ షూట్ కి సంబంధించి బన్నీ షేర్ చేసిన అల్ట్రా స్టైలిష్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మహేష్ బాబు త్రివిక్రమ్ షూట్ కి రెడీ అవుతున్నారు. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న గుంటూరు కారం సినిమాకి సంబంధించి షూటింగ్ ని ఈ నెల 16 నుంచి స్టార్ట్ చేస్తున్నట్టు తెలుస్తోంది. టైగర్ నాగేశ్వరరావు సాలిడ్ అప్డేట్ ఇచ్చారు. నెక్స్ట్ వీక్ నుంచి టైగర్ నాగేశ్వరరావు కి సంబంధించి అప్డేట్స్ రిలీజ్ చేస్తామన్న టీమ్ ఈ నెల 17న రవితేజ టీజర్ రిలీజ్ చేస్తున్నట్టు అనౌన్స్ చేశారు. విజయ్, లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న లియో మూవీ రెండు పార్టులుగా తెరకెక్కుతున్నట్టు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన టీజర్లు సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ పెంచేస్తున్నాయి. సౌత్ లెజెండరీ యాక్టర్ కమల్ హాసన్ సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి 64 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా ఫ్యాన్స్ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. కమల్ హాసన్ ప్రస్తుతం ఇండియన్ 2 తో పాటు మణిరత్నం సినిమాలతో బిజీగా ఉన్నారు. లాస్ట్ ఇయర్ దుల్కర్ సల్మాన్ మృణాల్ ఠాకూర్ కాంబినేషన్ లో సూపర్ హిట్ అయిన సీతారామం మూవీ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ మెల్బోర్న్ లో అవార్డు గెలుచుకుంది. ఈ సినిమాలో పెర్ఫార్మెన్స్ కి మృణాల్ అవార్డు దక్కించుకుంది. అజయ్ భూపతి డైరెక్షన్ లో పాయల్ రాజ్పుత్ హీరోయిన్ గా తెరకెక్కుతున్న విలేజ్ యాక్షన్ థ్రిల్లర్ మంగళవారం కి సంబంధించి గణగణ సాంగ్ ఈ నెల 16న రిలీజ్ చేస్తున్నట్టు అనౌన్స్ చేసింది. ఆయుష్మాన్ ఖురానా అనన్య పాండే జంటగా ఈ నెల 25న రిలీజ్ అవుతున్న డ్రీమ్ గర్ల్ 2 కి సంబంధించి రిలీజ్ అయిన టెలిఫోన్ సాంగ్ సోషల్ మీడియాలో రికార్డ్ వ్యూస్ తో దూసుకుపోతోంది.